गुड मॉर्निंग डियर सेकंड ईयर स्टूडेंट्स. टुडे वी आर गोइंग टू डिस्कसिंग अबाउट कॉम्प्लीमेंट फिक्सेशन इन एंटीजन एंटीबॉडी रिएक्शंस. एंटीजन एंटीबॉडी रिएक्शंस लो मनम एग्लूटिनेशन, प्रेसिपिटेशन, न्यूट्रलाइजेशन्स अनेवि मनम चूसाम. एंटीजन एंटीबॉडी अनेदि ए विधंगा कॉम्प्लेक्स फॉर्म चेस्तदि, ए विधंगा मनकि पैथोजेन्स नि रिमूव चेस्तदि, ए विधंगा वाटि यॉक्क कॉम्प्लीमेंट फिक्सेशन द्वारा मनम एमी ऑब्जर्व चेस्तां अनेदि मनम ऑलरेडी डिस्कस चेसाम कदा. दीनिलो एंटंटे कॉम्प्लीमेंट फिक्सेशन लो इदि इट इज अ वन टाइप ऑफ एंटीजन एंटीबॉडी रिएक्शन. ओके, इंट्रोडक्शन अबाउट कॉम्प्लीमेंट फिक्सेशन टेस्ट्स और इंट्रोडक्शन अबाउट कॉम्प्लीमेंट फिक्सेशन टेस्ट. कॉम्प्लीमेंट इज ए प्रोटीन. कॉम्प्लीमेंट इज ए प्रोटीन इज नथिंग बट ग्लोबुलिन. ग्लोबुलिन इज ए प्रोटीन सब्सटेंस प्रेजेंट इन नार्मल सीरम. नार्मल सीरम लो ग्लोबुलिन अनेदि प्रेजेंट अयि उंटुंदि. ऑल कॉम्प्लीमेंट सिस्टम इज मेड अप ऑफ नाइन कॉम्पोनेंट्स. नाइन कॉम्पोनेंट्स अंटे C1 నుంచి C9 వరకు ఒక కాంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి అవి C1 అంటే కాంప్లిమెంట్. C1 టు C9 కాంప్లిమెంట్ ప్రోటీన్స్ ఆర్ హీట్ లేబుల్ అండ్ ఆర్ డిస్ట్రాయిడ్ బై హీటింగ్ 56 డిగ్రీ సెంటిగ్రేడ్ 20 to 30 minutes ఇన్ ఏ ప్రాసెస్ కాల్డ్ హీట్ ఇన్యాక్టివేషన్. ఇక్కడ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ జరగాలి అంటే ఈ యొక్క కాంప్లిమెంట్స్ అనేవి హీట్ లేబుల్ అంటే ఇవి 56 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 20 to 30 minutes దగ్గర ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి డిగ్రేడ్ అయిపోతాయి, డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట. ఏ ప్రాసెస్ కాల్డ్ ద హీట్ ఇన్యాక్టివేషన్ అంటాం. దీన్ని ఏమంటామంటే హీట్ ఇన్యాక్టివేషన్ అంటాం. ఇక్కడ కాంప్లిమెంట్ బైండ్స్ టు యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. ఇక్కడ కాంప్లిమెంట్ అనేది దేనికి బైండ్ అవుతుంది, యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాను. దెన్ ద యాంటిజెన్ ఈజ్ కాంప్లెక్స్డ్ అంటే ఇక్కడ కాంప్లెక్స్ అంటే ఏం చెప్పాను, హీట్ లేబుల్ అండ్ ఆర్ డిస్ట్రాయిడ్ హీటింగ్ 56 degrees centigrade 20 to 30 minutes అని చెప్పాను కదా ఆల్రెడీ. ఈ విధంగా మనము కాంప్లిమెంట్ బైండ్స్ టు యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్కి బైండ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే, యాంటిజెన్ ఈజ్ కాంప్లెక్స్డ్ విత్ యాంటీబాడీ ఆన్ సర్ఫేస్ ఆఫ్ ఎ సెల్. సెల్ యొక్క సర్ఫేస్ మీద ఈ యొక్క యాంటిజెన్ వచ్చి యాంటీబాడీతో కాంప్లెక్స్ అయినప్పుడు కాంప్లిమెంట్ కాజెస్ లైసిస్ ఆఫ్ సెల్. అంతే కదా, ఎప్పుడైతే సెల్ సర్ఫేస్ మీద యాంటీబాడీ వచ్చి యాంటిజెన్తో బైండ్ అయిందో లేదా యాంటిజెన్ అనేది యాంటీబాడీతో కాంప్లెక్స్ అయిందో ఆటోమేటిక్గా దేని లైసిస్ చేస్తుంది అంటే సెల్స్ని లైసిస్ చేస్తుంది. దీని కాంప్లిమెంట్ కాజెస్ లైసిస్ ఆఫ్ సెల్. ఇక్కడ చూడండి, లైసిస్ ఆఫ్ ఆర్బీసీ అంటే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. లైసిస్ ఆఫ్ ఆర్బీసీ ఆర్ బ్యాక్టీరియా రిక్వైర్ సమ్ నాన్ స్పెసిఫిక్ అన్స్టేబుల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్రెష్ సీరమ్ విచ్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ అనేది ఏంటంటే ఇక్కడ లైసిస్ ఆఫ్ ఆర్బీసీ ఆర్ బ్యాక్టీరియా. లైసిస్ ఆఫ్ ఆర్బీసీ ఆర్ బ్యాక్టీరియా రిక్వైర్ సమ్ నాన్ స్పెసిఫిక్ అంటే స్పెసిఫిక్ కాదు, ఇది నాన్ స్పెసిఫిక్ అన్స్టేబుల్ కాంపోనెంట్స్. అన్స్టేబుల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫ్రెష్ సీరమ్ విచ్ ఆర్ కాల్డ్ కాంప్లిమెంట్. ఫ్రెష్ సీరమ్ని ఏమంటామంటే మనము కాంప్లిమెంట్ అంటాం. ఈ యొక్క కాంప్లిమెంట్లో ఆల్రెడీ ప్రోటీన్స్ అని చదువుకున్నాం, గ్లోబులర్ ప్రోటీన్స్. ది గ్లోబులర్ ప్రోటీన్స్ ఇన్ ప్రెజెంట్ ఇన్ సీరమ్. దిస్ కాంప్లిమెంట్ సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ 11 proteins. ఆల్రెడీ 11 అంటే 1 to 6 9 కాంపోనెంట్స్ అని చదువుకున్నాం కదా. ఇక్కడ 11 proteins అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి ఎవ్రీ ఇండివిజువల్లో. 11 proteins అనేవి, ఎవ్రీ కాంప్లిమెంట్ సిస్టమ్ కన్సిస్టింగ్ ఆఫ్ 11 proteins అండ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. దే బైండ్ టు ఎఫ్సి కాంపోనెంట్ ఆఫ్ ఏబి ఇన్వాల్వ్డ్ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. ఇక్కడ ఏం జరుగుతుందంటే దే బైండ్ టు ఎఫ్సి కాంపోనెంట్ ఆఫ్ యాంటీబాడీ ఇన్వాల్వ్డ్ ఇన్ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. దిస్ ఎబిలిటీ ద యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ ఫిక్స్ కాంప్లిమెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్. కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్స్లో యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్ అనేవి యూజ్ అవుతాయి. ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ద టెస్ట్ యాంటిజెన్ అండ్ దిస్ యాంటీసీరమ్ ఇట్ ఎట్ 56 degrees centigrade ఇన్యాక్టివేట్ ద కాంప్లిమెంట్ ఆర్ మిక్స్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ నోన్ అమౌంట్ ఆఫ్ కాంప్లిమెంట్. దిస్ ఈజ్ ఇంక్యుబేటెడ్ ఫర్ ఎట్ 4 degrees centigrade ఫర్ 18 hours. ఇన్ జనరల్ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్స్ ఆర్ బెస్ట్ పెర్ఫార్మ్డ్ ఇన్ రిఫరెన్స్ ల్యాబొరేటరీస్ విచ్ ఫెసిలిటీస్ ఎగ్జిస్ట్ ఫర్ ద కేర్ఫుల్ స్టాండర్డైజేషన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ రియేజెంట్స్ విచ్ దీస్ టెస్ట్స్ ఆర్ రిక్వైర్డ్. ప్రిన్సిపల్ ఆఫ్ సిఎఫ్టీ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్స్ ప్రిన్సిపల్. ద కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ ఈజ్ టెక్నిక్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఓవర్ మెనీ ఇయర్స్ టు డిటెక్ట్ అండ్ క్వాంటిఫై యాంటీబాడీ దట్ సీరాలజీ డస్ నాట్ ఎగ్లూటినేట్ ఆర్ ప్రెసిపిటేట్ వెన్ రియాక్టెడ్ విత్ ఇట్స్ యాంటిజెన్ బట్ క్యాన్ బి డిమోన్స్ట్రేటెడ్ బై ఇట్స్ యూజ్ ఆర్ ఫిక్సేషన్ ఆఫ్ కాంప్లిమెంట్. ఇక్కడ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ అండ్ టెక్నిక్ దట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఓవర్ మెనీ ఇయర్స్ టు డిటెక్ట్ అండ్ క్వాంటిఫై యాంటీబాడీ. డిటెక్ట్ చేయాలి యాంటీబాడీని, క్వాంటిఫై చేయాలని, డిటెక్ట్ చేయాలని మనం ఏం చేస్తామంటే సీరాలజీ టెస్ట్ ద్వారా
సిరాలజీ టెస్టుల ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ని మనము యూజ్ చేస్తామన్నమాట. కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ ద్వారా మనము ఏం చేస్తామంటే డిటెక్ట్ అనేది చేస్తామన్నమాట. ఈ విధంగా మనం డిటెక్ట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అనేది యూజ్ చేస్తాం. కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ టూ స్టెప్స్లో మనం ఏమేమి అబ్జర్వ్ చేస్తాం. స్టెప్ వన్లో అన్నోన్ యాంటిజెన్ అండ్ ఇన్యాక్టివేటెడ్ పేషెంట్ సీరమ్ ఆర్ ఇంక్యుబేటెడ్ విత్ స్టాండర్డైజ్డ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కాంప్లిమెంట్. ఇఫ్ ద సీరమ్ కంటెన్స్ స్పెసిఫిక్ కాంప్లిమెంట్ యాక్టివేటింగ్ యాంటీబాడీ, ద కాంప్లిమెంట్ విల్ బి యాక్టివేటెడ్ ఆర్ ఫిక్స్డ్ బై ది యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. ఎప్పుడైతే ఇన్యాక్టివేట్లో ఉన్నదాన్ని యాక్టివేట్కి వచ్చిందో యాక్టివేటెడ్ ఫిక్స్డ్ బై ద యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అంటే యాంటిజెన్ ఆర్ ఇన్యాక్టివేటెడ్ ఇన్ పేషెంట్ సీరంలో యాంటిజెన్ అనేది ఇన్యాక్టివేట్ ఫామ్లో ఉంటుంది. ఇంక్యుబేటెడ్ విత్ స్టాండర్డైజ్డ్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ కాంప్లిమెంట్ ఇంక్యుబేట్ అనేది చేయబడుతుంది. ఇఫ్ ద సీరం కంటెంట్ స్పెసిఫిక్ అంటే నాన్ స్పెసిఫిక్ అని చెప్పాను కదా ఆల్రెడీ. ఎప్పుడైతే సీరం కంటెంట్ స్పెసిఫిక్ కాంప్లిమెంట్ యాక్టివేటింగ్ యాంటీబాడీ అవుతుంది, కాంప్లిమెంట్ విల్ బి యాక్టివేటెడ్ ఆర్ ఫిక్స్డ్ బై ది యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. ఇన్యాక్టివేట్లో ఉన్నది యాక్టివేట్కి వచ్చినప్పటికీ ఆటోమేటిక్గా యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ దర్ ఇస్ నో యాంటీబాడీ ఇన్ ద పేషెంట్స్ సీరమ్ దెర్ విల్ బి నో ఫార్మేషన్ ఆఫ్ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్. సీరంలో కనుక యాంటీబాడీ లేకపోతే యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ చేయలేదు. సీరంలో యాంటిజెన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ యాంటీబాడీ అనేది కూడా ప్రజెంట్ అయి ఉన్నప్పుడు మాత్రమే యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ విధంగా యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది ఫస్ట్ స్టెప్లో. స్టెప్ టూలో ఏం జరుగుతుందంటే ద సెకండ్ స్టెప్ డిటెక్ట్స్ వెదర్ ద కాంప్లిమెంట్ హ్యాస్ బీన్ యూటిలైజ్డ్ ద ఫస్ట్ స్టెప్ ఆర్ నాట్. ఇది ఫస్ట్ స్టెప్లో యూటిలైజ్ చేసుకున్నా చేసుకోకపోయినా సెకండ్ స్టెప్లో ఏం జరుగుతుంది, దిస్ ఇస్ డన్ బై యాడింగ్ ద ఇండికేటర్ సిస్టమ్. ఇఫ్ ద కాంప్లిమెంట్ ఈజ్ ఫిక్స్డ్ ఇన్ ద ఫస్ట్ స్టెప్ ఓయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీ దెర్ విల్ బి నో కాంప్లిమెంట్ లెఫ్ట్ టు ఫిక్స్ టు ద ఇండికేటర్ సిస్టమ్. దెర్ ఇస్ యాంటీబాడీ ది పేషెంట్ సీరమ్ దెర్ విల్ బి నో యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ దర్ ఫోర్ ద కాంప్లిమెంట్ విల్ బి ప్రెజెంట్ ఫ్రీ ఆర్ అన్ ఫిక్స్డ్ ఇన్ ద మిక్చర్. అంటే ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏ విధంగా అయితే ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, సెకండ్ స్టెప్లో కూడా కాంప్లిమెంట్ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది అవ్వదు. ఎందుకని పేషెంట్ సీరంలో యాంటీబాడీ అనేది ఆబ్సెంట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటుంది అనమాట. యాంటీబాడీ దెర్ విల్ బి నో కాంప్లిమెంట్ లెఫ్ట్ టు ఫిక్స్ టు ఇండికేటర్ సిస్టమ్. ఇక్కడ ఇండికేటర్ సిస్టమ్కి అనేది ఇండికేటర్ సిస్టమ్ అనేది దీనికి ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. దిస్ అన్ఫిక్స్డ్ కాంప్లిమెంట్ సిస్టమ్ విల్ నో రియాక్ట్ విత్ యాంటీబాడీ కోటెడ్ షీప్ ఆర్ బ్లడ్ సెల్స్ బ్రింగ్ అబౌట్ దర్ లైసిస్. అంటే ఇక్కడ అన్ఫిక్స్డ్ అంటే ఇక్కడ సీరంలో యాంటిజెన్ యాంటీబాడీ ఉంటేనే కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అనేది ఫామ్ అవుతుంది. కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అనేది ఫామ్ అవ్వాలి అంటే ఆల్రెడీ ఇక్కడ కాంపోనెంట్స్ ఉంటాయి, 11 ప్రోటీన్స్ ఉంటాయి అని చెప్పాను కదా. దిస్ ఇప్పుడు ఏదైనా సీరంలో యాంటీబాడీ ఆబ్సెంట్ అయినా లేకపోతే యాంటిజెన్ అనేది ఆబ్సెంట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే దిస్ అన్ఫిక్స్డ్ కాంప్లిమెంట్ విల్ నౌ రియాక్ట్ విత్ యాంటీబాడీ కోటెడ్ షీప్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్. అంటే ఇక్కడ అన్ఫిక్స్డ్ కాంప్లిమెంట్ అనేది ఎప్పుడు రియాక్ట్ అవుతుందంటే దేంతో రియాక్ట్ అవుతుందంటే యాంటీబాడీ కోటెడ్ షీప్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్ టు బ్రింగ్ అబౌట్ దేర్ లైసిస్ జరుగుతుంది అనమాట. అప్పుడు థస్ నో లైసిస్ ఆఫ్ షీ రెడ్ బ్లడ్ సెల్స్ పాజిటివ్ సిఎఫ్టీ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీ ఇన్ ద టెస్ట్ సీరం. వెల్ లైసిస్ ఆఫ్ షీ రెడ్ బ్లడ్ సెల్స్ నెగిటివ్ ఇండికేట్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ యాంటీబాడీ ఇన్ ద సీరం. ఇక్కడ చూడండి, ఇక్కడ పాజిటివ్ టెస్ట్ అంటే నెగిటివ్ టెస్ట్ల కింద మనం టూ టెస్ట్ల కింద మనం తీసుకుంటాం. ఎలా తీసుకుంటామంటే ఇక్కడ వీడు నో రియాక్ట్ విత్ యాంటీబాడీ కోటెడ్ షీప్ ఆర్ రెడ్ బ్లడ్ సెల్స్, షీప్ రెడ్ బ్లడ్ సెల్స్తో మనం కోట్ చేస్తున్నారు అని ఫిక్స్డ్ కాంప్లిమెంట్ ఫిక్సింగ్. అదేం జరుగుతుంది అబౌట్ దేర్ లైసిస్. అక్కడ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ ఫిక్స్ చేసినప్పుడు ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో కనుక యాంటీబాడీ ఉంటే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్లో ఉన్న యాంటీబాడీ అనేది దాంట్లో ఉన్న యాంటిజెన్తో కాంప్లిమెంట్ ఫిక్సేషన్ జరిగినప్పుడు సెల్ అనేది లైసిస్ జరుగుతుంది. థస్ నో లైసిస్ లోకల్ రెడ్ బ్లడ్ సెల్స్లో లైసిస్ అనేది జరగలేదు. నో లైసిస్ ఆఫ్ షీప్ రెడ్ బ్లడ్ సెల్స్ పాజిటివ్ సిఎఫ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీ ఇన్ 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 ద టెస్ట్ సీరమ్. ఇక్కడ ఎప్పుడైతే నో లైసిస్ షీప్ రెడ్ బ్లడ్ సెల్స్ పాజిటివ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీ ఇన్ ద టెస్ట్ సీరమ్. వైల్ లైసిస్ రెడ్ బ్లడ్ సెల్స్ నెగిటివ్. అంటే ఇక్కడ లైసిస్ జరిగితే నెగిటివ్ అంటున్నాడు, లైసిస్ జరగకపోతే పాజిటివ్ అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, లైసిస్ ఆఫ్ షీప్ రెడ్ బ్లడ్ సెల్స్ పాజిటివ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీ ఇన్ ద టెస్ట్ సీరమ్. వైల్ లైసిస్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ నెగిటివ్ ఇండికేట్స్ ద అబ్సెన్స్ ఆఫ్ యాంటీబాడీ ఇన్ ద సీరమ్.
ఇక్కడ ఈ విధంగా వీడు ఏం చేస్తున్నాడంటే రెడ్ బ్లడ్ సెల్స్ తో మేకప్ అయి ఉంటే గనుక యాంటీజెన్ యాంటీబడీ కాంప్లెక్స్ ఫామ్ అయితే లైసిస్ జరుగుతుంది. కాంప్లెక్స్ ఫామ్ అవ్వకపోతే లైసిస్ అనేది జరగదు. ఒకవేళ కనుక మనం అనదర్ రెడ్ బ్లడ్ సెల్స్ తీసుకొని మనం కోట్ చేస్తే లైసిస్ జరుగుతుంది. అప్పుడు దాని పాజిటివ్ టెస్ట్ అంటే లేకపోతే నెగిటివ్ టెస్ట్ అనేది మనం డిసైడ్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ పాజిటివ్ ద అవైలబుల్ కాంప్లిమెంట్ ఈజ్ ఫిక్స్డ్ by antigen antibody complex and no hemolysis of sheep red blood occurs, so the test positive for presence of antibodies. ఇక్కడ పాజిటివ్ చూపిస్తుంది అనమాట. దేనికి పాజిటివ్ చూపిస్తుంది? పాజిటివ్ ప్రెజెన్స్ ఆఫ్ యాంటీబాడీస్ని పాజిటివ్ కింద చూపిస్తుంది అనమాట. నెగిటివ్ టెస్ట్లో నో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అక్కర్స్ అండ్ ది కాంప్లిమెంట్ ఈస్ ఫ్రీ. దిస్ ఫ్రీ కాంప్లిమెంట్ బైండ్స్ టు ద కాంప్లెక్స్ ఆఫ్ షీప్ ఆర్బీసీ. నెగిటివ్ టెస్ట్లో ఏం చెప్తున్నాడు? నో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అక్కర్స్ అండ్ ద కాంప్లిమెంట్ ఈస్ ఫ్రీ. దిస్ ఫ్రీ కాంప్లిమెంట్ బైండ్స్ టు ద కాంప్లెక్స్ ఆఫ్ షీప్ ఆర్బీసీ అండ్ ఇట్స్ యాంటీబాడీ కాజ్ హిమోలైసిస్ కాజింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ పింక్ కలర్. పింక్ కలర్ అనేది కలర్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట నెగిటివ్ టెస్ట్లో. పాజిటివ్ టెస్ట్లో ఈ విధంగా యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ లీడ్స్ టు ఇమ్యూన్ కాంప్లెక్స్ ఫార్మేషన్ దట్ ప్రొడ్యూసెస్ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ వై ఏదో క్లాసికల్ పాత్వే. ఇక్కడ రియాక్షన్స్ అనేవి ఏ విధంగా జరుగుతాయంటే క్లాసికల్ పాత్వే దట్ వెన్ కాంప్లిమెంట్ టేక్స్ పార్ట్ ఇన్ యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఇట్ ఈస్ బౌండ్ ఆర్ ఫిక్స్ టు ద యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్సెస్. వెన్ దీస్ కాంప్లెక్సెస్ ఆర్ ఆన్ బ్యాక్టీరియా రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ అదర్ సెల్స్ ద కాంప్లిమెంట్ థింగ్స్ అబౌట్ ద లైసిస్ ఆఫ్ ది సెల్స్ ఇన్వాల్వ్డ్. సెల్స్ అనేవి లైసిస్ జరగడానికి ఒక కాంప్లిమెంట్ ఫిక్సేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ యొక్క కాంప్లిమెంట్ ఫిక్సేషన్ ద్వారా పర్టికులర్ ఇండివిజువల్ సెల్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఇప్పుడు యొక్క యాంటిజెన్ అనేది యాంటీబాడీతో బైండ్ అయినప్పుడు కాంప్లిమెంట్ ప్రాసెస్ ద్వారా సెల్ లైసిస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ దిస్ మే బీ ఎక్స్ప్లోయిటెడ్ టు డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ యాంటిజెన్ ఆర్ యాంటీబాడీ ప్రజెంట్ ఇన్ ద పేషెంట్ శాంపిల్. కాంప్లెక్స్ ఫిక్సేషన్ టెస్ట్ డిటెక్ట్ యాంటీబాడీ అట్ లెవెల్ ఆఫ్ లెస్ దెన్ ఆన్ మైక్రోగ్రామ్ పర్ మిల్లీలీటర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే యాంటీబాడీని మనము ఎస్టిమేట్ చేస్తున్నాం. యాంటీబాడీ ఉందా లేదా అంటే టెస్ట్ సీరంలో మనము డిటెక్ట్ చేస్తున్నాం అనమాట. యాంటీబాడీని డిటెక్ట్ చేస్తుంది దేని ద్వారా? కాంప్లిమెంట్ ఫిక్సేషన్ ద్వారా, ప్రోటీన్స్ ద్వారా మనము యొక్క సీరంలో యాంటీబాడీ ఉందా లేదా, ఉంటే కనుక ఫిక్సేషన్ జరుగుతుంది, లేకపోతే కనుక ఫిక్సేషన్ అనేది జరుగుతుంది. దిస్ మేము ఎక్స్ప్లెక్టెడ్ డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ యాంటిజెన్ ఆర్ యాంటీబాడీ ప్రజెంట్ ఇన్ ద పేషెంట్ శాంపిల్. కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ డిటెక్ట్ యాంటీబాడీ అట్ లెవెల్ ఆఫ్ లెస్ దెన్ వన్ డిటెక్ట్ చేస్తున్నాం. ఎంతవరకు డిటెక్ట్ చేస్తుంది ఇది? లెవెల్ ఆఫ్ లెస్ దెన్ 1 మైక్రోగ్రామ్ పర్ మిల్లీ లీటర్. ఇక్కడ చూడండి, ఇఫ్ యాంటీబాడీ స్పెసిఫిక్ ఫర్ ద యాంటిజెన్ ఇస్ ప్రెజెంట్ ఇన్ ద సీరం యాంటిజెన్ యాంటీబడీ కాంప్లెక్స్ విల్ బి ఫార్మ్ దట్ విల్ ఫిక్స్ ద కాంప్లిమెంట్. ఇక్కడ కాంప్లిమెంట్ ఫిక్స్ అవ్వాలంటే యాంటీబాడీ వచ్చి అండ్ పర్టికులర్ స్పెసిఫిక్ యాంటిజెన్కి వచ్చి బైండ్ అవుతుంది సీరంలో. అప్పుడు యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు కాంప్లిమెంట్ అనేది ఫిక్స్ అవుతుంది అనమాట. కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్ అనమాట. దిస్ ఇస్ ద డయాగ్రామ్ అబౌట్ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్. ఈ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ టెస్ట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే కాంప్లిమెంట్ ఫిక్స్ సీరం విత్ యాంటీబాడీస్, సీరం కంటైనింగ్ యాంటీబాడీస్. ఇక్కడ సీరం విత్ యాంటీబాడీస్, సీరం వితౌట్ యాంటీబాడీస్. ఇక్కడ సీరం విత్ యాంటీబాడీస్, సీరం వితౌట్ యాంటీబాడీస్ అనమాట. ఇక్కడ నెక్స్ట్ ఏం జరిగింది? యాంటిజెన్ బైండ్స్ విత్ యాంటీబాడీస్. ఇక్కడ యాంటిజెన్ సెకండ్ దాంట్లో యాంటిజెన్ అనేది బైండ్ అయ్యింది అన్బౌండ్ యాంటీజెన్స్. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సెకండ్ దాంట్లో యాంటీబాడీస్ అనేవి ఆబ్సెంట్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వేటుకొచ్చి మ్యాచింగ్ అనేది జరగలేదన్నమాట. కాంప్లిమెంట్ ఇన్ దిస్ విత్ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయిపోయింది. కాంప్లిమెంట్ బైండ్స్ విత్ యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అన్బౌండ్ కాంప్లిమెంట్స్. ఇక్కడ ఇక్కడ ఏం ఆబ్సెంట్ అయినాయి? యాంటీబాడీస్ ఆబ్సెంట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ జరగట్లా. ఇక్కడ యాంటీబాడీస్ ప్రెజెంట్ అయింది కాబట్టి కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అనేది జరిగింది. హిమోలైసిస్ సెన్సిటైజ్డ్ అండ్ సర్వ్స్ యాన్ ఇండికేటర్. బ్లడ్ సెల్స్ సర్వ్స్ యాజ్ యాన్ ఇండికేటర్స్. ఈ విధంగా మనకి బ్లడ్ సెల్స్ అనేవి హిమోలైసిస్ అనేది జరుగుతుంది అనమాట. ఆర్బీసీఎస్ సెల్స్ ఇంటూ ఏ పెల్లెట్ నో లైసిస్. ఇక్కడ మనం పెల్లెట్ ద్వారా మనం సెంట్రిఫ్యూజ్ చేయడం ద్వారా మనం ఆర్బీసీఎస్ సెల్స్ మనం పెల్లెట్ని ఐసోలేట్ చేస్తాం. ఇక్కడ చూడండి, హిమోలైసిస్ సెన్సిటైజ్ ఆర్బీసీ సెల్స్ అండ్ ఇండికేటర్ హిమోలైసిస్ ఇన్ సెన్సిటైజ్డ్ ఆర్బీసీఎస్. ఇక్కడ కూడా మనం ఏం చేస్తుందంటే యాంటిజెన్ అనేది ఇక సెల్స్ని హిమోలైసిస్ అనేది
చేస్తుందన్నమాట. లాస్ట్లో ఆర్బిసిజిఎస్ లైసిడ్ బై కాంప్లిమెంటెడ్ లైసిస్, నో లైసిస్. ఇక్కడ నో లైసిస్ జరుగుతుంది, ఇక్కడ లైసిస్ అనేది జరగదన్నమాట ఆర్బిసిఎస్ సెల్స్. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ యాంటీబాడీ ప్రజెంట్ అయింది కాబట్టి ఇక్కడ యొక్క సెల్స్ లాస్ట్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే రియాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నో రియాక్టివేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ నో లైసిస్, దిస్ ఇస్ ద లైసిస్. ఇక్కడ యాంటీబాడీస్ వచ్చినాయి కాబట్టి నో లైసిస్, ఇక్కడ యాంటీబాడీస్ రాలేదు కాబట్టి కంప్లీట్గా లైసిస్ అనేది జరుగుతుంది అన్నమాట. తర్వాత చూడండి, అడ్వాంటేజెస్ ఆఫ్ సిఎఫ్టి కాంప్లిమెంట్ ఫిక్స్. అడ్వాంటేజెస్, అబిలిటీ టు స్క్రీన్ అగెన్స్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అట్ ద సేమ్ టైం. ఎకనామికల్ అంటే ఇక్కడ అబిలిటీ టు స్క్రీన్ అగెన్స్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ వైరల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనము అగెన్స్ట్గా వాటిని మనం స్క్రీన్ చేయడానికి ఎబిలిటీ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్, డిజడ్వాంటేజెస్ అండ్ నాట్ సెన్సిటివ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఇమ్యూనిటీ స్క్రీనింగ్, టైమ్ కన్జ్యూమింగ్ అండ్ ల్యాబ్ ఇంటెన్సివ్ ఆఫ్ అన్ నాన్ స్పెసిఫిక్. నాన్ స్పెసిఫిక్ అనుకోని డిజడ్వాంటేజెస్ కూడా కాంప్లిమెంట్ ఫిక్సేషన్ ద్వారా మనము ఫేస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎప్పుడు నాన్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు, తర్వాత సెన్సిటివ్గా ఉన్నప్పుడు, తర్వాత కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఇమ్యూనిటీ స్క్రీనింగ్. ఇవి ఇమ్యూనిటీ స్క్రీన్ చేయడానికి ఉండవు. అట్ ద సేమ్ టైమ్ టైం కన్జ్యూమింగ్ ఎక్కువ కన్జ్యూమ్ అండ్ ల్యాబర్ ఇంటెన్సివ్, ఎందుకంటే మనము వీటిని యొక్క అడ్వాంటేజెస్ మనము ఫేస్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కాంప్లిమెంటే ఫిక్సేషన్. కాంప్లిమెంట్ ఫిక్సేషన్లో కూడా మనం యాంటిజెన్ యాంటీబాడీ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అనేది యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. యొక్క యాంటిజెన్ యాంటీబాడీ రియాక్షన్స్లో మనం ఈ యొక్క డైగ్రామేటిక్ ద్వారా మనము అబ్జర్వ్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ.